అందరికీ నమస్తేనల్లా, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ రేఖ. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ గీతం రచ్చ కొనసాగుతూ ఉన్నది, ఇంకా వేడి కొనసాగుతానే ఉన్నది. మొన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు అందెశ్రీ. అందెశ్రీ మాటలు చూసి అందరూ సురుకులు పెట్టిండ్రు. ఏం మాటలు మాట్లాడుతాడు, ఎందుకు ఇంత పొగరు మాటలు అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్న సంగీత దర్శకులు కూడా, సంగీత దర్శక అసోసియేషన్స్ వారు కూడా సురుకులు పెట్టడం జరిగింది అందెశ్రీకి. ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నాడు, కీరవాణిని మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అందేశ్రీ మాట్లాడిండు. ఆయన మించిన వాళ్ళని ఎవరన్నా చూపెట్టు తెలంగాణలు అని చెప్పేసి మాట్లాడిండు. దానితోనే ఒక సందీప్ ఒక దర్శకుడు కాల్ చేస్తే ఆ ముచ్చట్లు ఎప్పుడు జరిగింది అందేశ్రీ. ఆ ఆడియో లీక్ అయింది సోషల్ మీడియా వేదికగా, ఆడియో రచ్చరచ్చ అయింది. ఆ ఆడియో ఆఖరికి ఆ ఆడియో మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాల్సిన అవసరం ఏర్పడ్డది. అటు ప్రతిపక్షాలు కానీ, ఉద్యమకారులు కానీ, తెలంగాణ గీతానికి అవమానము, ఇది తెలంగాణకు అవమానము, అందేశ్రీకి అవమానము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇక అందేశ్రీకి అవమానం అని చెప్పేసి అప్పుడు మాట్లాడారు, కానీ అందేశ్రీ ఆడియో లీక్ అయిన తర్వాత అందేశ్రీయే గిట్లుండక ఇంకెవరు ఏం చేస్తారు అని చెప్పేసి విమర్శల వర్షం గుప్పించిర్రు అందేశ్రీ మీద. యావత్తు తెలంగాణ సమాజం, ఉద్యమకారులు సురుకులు పెట్టిండ్రు అందేశ్రీకి, అటెట్లా మాట్లాడతావు అని చెప్పేసి. కీరవాణిని మించినోళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చూపెట్టిండ్రు అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఆంధ్ర సంగీత దర్శకునికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిండ్రు. ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పుడేంది, తెలంగాణలో అసొంటోళ్ళు లేరా? పుడత ఒకటి సత్తె రెండు రాజుగవరి రాజుగా, ఊరువాడ ఒక్కటై ఉద్యమించి రన్ను జై కొట్టి తెలంగాణ, రాతి బొమ్మల్లోనే కొలువైన శివుడ, ఈ పాటలకు ఏ ఆస్కార్ అవార్డు గ్రహీత కొట్టిండు సంగీతం అని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తిండ్రు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రీయ గీతానికి సంగీతం అందించేందుకు కూడా తెలంగాణలో అంత మంచి సంగీతక దర్శకులు ఎవరు లేకపోయని చెప్పేసి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అది మనం చూడొచ్చు. ఇక ఆ ముచ్చట అట్లా కొనసాగుతుండగానే మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు. నాకు సంబంధం లేదు, ఆ పాటకు సంబంధించి మొత్తము అందేశ్రీకి అప్పచెప్పిన, అందేశ్రీయే కీరవాణిని ఎంచుకున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దాటేసుడు జరిగింది. మొత్తం మీద అది చూస్తూ ఉన్నాం. పాపం అమాయకుడు అందేశ్రీ, అందేశ్రీ ప్రశ్నించకపోయేటప్పటికే పోయేపటికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈయన ఈ మాటల తర్వాత ఆయన ఎవరిని గౌరవించడు, ఎవరికి విలువియ్యరు, ఆయన పాటలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన పాటలను బట్టి, ఎందుకంటే చదువుకోలేదు, చదువు రాదు అయినప్పటికీ కూడా అంత మంచి సాహిత్యాన్ని ఎట్లా అందిస్తారని చెప్పేసి ఆయనకు అందరూ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఎవరిని గౌరవించడు, ఎవరికి విలువీయడని చెప్పేసి ఆ మాటలు విన్న తర్వాత అర్థమైంది. అప్పటి నుంచి ఉద్యమ కాలం నుంచి కొనసాగిన వాళ్ళు కూడా అదే ముచ్చట చెప్తారు చాలా మటుకు. ఇక దీనికి దీటుగా మిట్టపల్లి టీం రంగంలోకి దిగనుంది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది, సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది. అందేశ్రీ పాటకు దీటుగా ఈ జూన్ 2nd ఒక తెలంగాణ మట్టి వాసనలు గుర్తొచ్చేలా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ యాస భాష ఉట్టిపడేలాగా ఈ జూన్ 2nd దానికి మించిన పాట, అందేశ్రీ పాటకు మించిన పాట ఇయ్యబోతుండ్రు అని చెప్పేసి ఒకటి వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది. ఇక ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ మిట్టపల్లి టీం ఎంటర్తోని, మిట్టపల్లి సురేందర్ టీం ఎంటర్తోని ఈ అంశాలు ఇంకా హీట్ ఎక్కే అవకాశం ఉన్నది. ఈ అంశం ఇప్పుడప్పుడే సమసిపోయేటట్టు కనబడతలేదు. ఎందుకంటే జే జే హే తెలంగాణ గీతానికి దీటుగా నేను ఇస్తాను అని చెప్పేసి మిట్టపల్లి టీం రంగంలోకి దిగుడు జరిగింది అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది. అది చూస్తూ ఉన్నాం. మరి ఎటువంటి పాట ఇస్తాడు, ఒకవేళ పాట మిట్టపల్లి పాటలు అంటే మట్టి పాటలని అందరికీ తెలుసు. మిట్టపల్లి పాటలు 5వ తరగతి పోరగాళ్ళ నుంచి అందరికీ తెలుసు తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణ మట్టితనం, తెలంగాణ గొప్పతనం ఉట్టిపడే లెక్క మిట్టపల్లి పాటలు ఉంటాయి అని చెప్పేసి మనందరికీ తెలుసు. మరి ఈ మిట్టపల్లి టీం ఎంటర్ అయితే, ఈ అందేశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా గరమైతాయి, ఈ వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు మరి ఏమైతాయి మొత్తం మీద చూడొచ్చు. కాకపోతే తెలంగాణ గొప్పతనం, తెలంగాణ మట్టి వాసన గుర్తొచ్చేటట్టు మిట్టపల్లి అయితే రంగంలోకి దిగిండు, మిట్టపల్లి టీం రంగంలోకి దిగిండ్రు. ఆ అంత మంచి పాట ఇవ్వబోతున్నారని చెప్పేసి ముచ్చటైతే బాగా చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి జూన్ 2nd నాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు. కొత్త అధికారిక చిహ్నం ఆల్రెడీ లోగో ఫైనల్ అయినాయట, 3 ఫైనల్ అయినాయట. ఆ 3 ఏదో ఒకటి రేవంత్ రెడ్డి ఎంచుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయట. జూన్ 2nd రోజు కొత్త అధికారిక చిహ్నం కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ పాట కూడా వస్తుంది, మిట్టపల్లి టీము ప్రకటిస్తారు, ఈ పాటను విడుదల చేస్తారనే ముచ్చట వినబడతా ఉన్నాయి. మరి చూద్దాం ఏమైతుంది జూన్ 2nd రోజు.